రైట్. మరొక ప్రాబ్లం చూద్దాం చూడండి. ఇక్కడ చూడండి, నిచ్చల స్థితి నుండి బయలుదేరినటువంటి ఒక బస్సు 0.1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సమత్వరణంతో 2 నిమిషాలు ప్రయాణించిన తరువాత ఆ బస్సు యొక్క వేగాన్ని, అదేవిధంగా బస్సు ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి అన్నాడు. చాలా సింపుల్గా మనం ఆలోచిస్తే చూడండి ఈజీగా ఆన్సర్ రాబట్టవచ్చు. ఒకటేంటంటే, నిచ్చల స్థితి నుండి అంటే రెస్ట్ పొజిషన్ నుండి మరి బయలుదేరింది ఒక బస్సు. అది ఏమైంది అంటే బయలుదేరిన తర్వాత తన వేగాన్ని క్రమంగా పెంచుకుంటూ పోయింది. వేగంలో మార్పునే మనం త్వరణము అంటాం. ఆ త్వరణమే ఇక్కడ ఇచ్చాడు, 0.1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణాన్ని పొందింది. అయితే 2 నిమిషాలు ప్రయాణించిన తర్వాత ఆ బస్సు వేగం కనుక్కోమన్నాడు. మనం వేగం కనుక్కోవచ్చు ఈజీగా, మనకు త్వరణం ఫార్ములా నుంచి వేగం వస్తుంది. అదేవిధంగా ప్రయాణించిన దూరము, డిస్టెన్స్, మనకు ఫార్ములాలు కనుక్కోవడానికి చాలా ఉన్నాయి. ఓకేనా, ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తాం. చూడండి, మనకు వేగం కనుక్కోవడానికి ఫార్ములా ఇది ఉంది చూడండి, v = u + at ని ఉపయోగించవచ్చు. అదేవిధంగా దూరము అన్నాడు, దూరం కనుక్కోవడానికి v² - u² = 2as అనే ఫార్ములాలను ఉపయోగించవచ్చు. 3 ఉన్నాయి, v = u + at, v² - u² = 2as, s = ut + ½ at². ఈ 3 ఫార్ములాలు ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఇచ్చినటువంటి అంశాల ఆధారంగా వీటిని మరి మనం మార్చుకుంటూ రాయొచ్చు. అంతే, ఉన్నది 3నే, మరి ఇందులో వీటికి సంబంధించిన వాల్యూస్ ఇస్తే ఈ ఫార్ములా, వీటికి సంబంధించిన వాల్యూలు ఉంటే ఆ ఫార్ములా, అట్లా మనం చూజ్ చేసుకోవాలంతే. మరి ఇదే ఎందుకు తీసుకోవాలి సార్ అని మీకు డౌట్ వస్తే, ఖచ్చితంగా మనం ఇది తీసుకున్నామంటే దీనికి సంబంధించిన వాల్యూస్ ప్రాబ్లంలో ఇచ్చి ఉంటాడు, అందుకే దాన్ని చూజ్ చేసుకుంటాం. ఏమేమి ఇచ్చున్నాడు, ఇక్కడ v ఇచ్చి, u ఇచ్చి, s ఇచ్చి, a కనుక్కోమంటే తీసుకోవచ్చు. మరి ఇక్కడ s లేదు కదా, మరి s ఇచ్చినప్పుడు దీన్ని తీసుకోవాలా, అట్లా మనకు రకరకాలుగా ఉంటాయన్నమాట. s లేకుండా a కనుక్కోమంటే ఈ ఫార్ములాను తీసుకోవచ్చు అట్లా. కాబట్టి దాన్ని బట్టి మనం చూజ్ చేసుకుంటాం. మరి ముఖ్యంగా నిచ్చల స్థితి నుండి బయలుదేరిన బస్సు, నిచ్చల స్థితి అంటే ఇన్షియల్ వెలాసిటీ u = 0 నిచ్చల స్థితి అన్నాడు కాబట్టి. మరి అదేవిధంగా మరి సమత్వరణంతో 0.1 సమత్వరణం ఏ ఇచ్చాడు, యాక్సిలరేషన్ 0.1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రైట్. 2 నిమిషాలు ప్రయాణించిన తర్వాత టైం ఇచ్చాడు 2 మినిట్స్ అన్నాడు. 2 మినిట్స్ని మనం సెకండ్స్లోకి మారిస్తే 2 × 60 = 120 సెకండ్ వస్తుంది. రైట్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా, v కనుక్కోవాలమ్మా, వేగము కనుక్కోవాలి. మరి వేగము కనుక్కోవడానికి మనం ఫస్ట్ ఫార్ములా ఏముంది చూడండి, v = u + at. మరి ఇందులో u అంటే మనకు తెలుసు 0 ప్లస్, a అంటే తెలుసు మనకి ఎంత, 0.1 ఇంటూ t అంటే తెలుసు మనకి ఎంతమ్మా, 120. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఇక్కడ 0.1 × 120 మరి చేస్తే ఏమొస్తుందమ్మా, చూడండి 120 × 0.1 చేస్తే ఇక్కడ ఒక 0 మనం తీసేస్తే 1 పాయింట్ ఇక్కడికి వస్తుంది, అంతే కదా. 120 × 0.1 అన్నాం, 120 × 0.1 కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు మీ ఇష్టం. చూడు 100 122 111 00 02 00 00 రైట్, 0 2 1 0 ఒకటి తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, 12.0 అంటే ఆన్సర్ ఏంటి, 12 మీటర్ పర్ సెకండ్. ముందు 0తో మరి పాయింట్కి ముందు 0 మనకు వాల్యూలోకి రాదు, 12 తర్వాత పాయింట్ తర్వాత 0 కూడా వాల్యూ రాదు, కాబట్టి 12 వస్తుంది మనకు. రాని వాళ్ళకు మరి దాని వాళ్ళకి ఇది వస్తే మీరు డైరెక్ట్ వేసేయచ్చమ్మా. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని
మరి వీటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎలా వచ్చింది సార్ అని వాళ్ళకి డౌట్ రాకుండా, అరే ఏంటి డైరెక్ట్ చెప్పినాడే అని ఎట్లా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాం. ఇంకొంచెం మంచిగా ఇస్తే అందరికీ అర్థమవుతుంది కదా అనే ఉద్దేశంతోనే ఇది చేయడం. కొంతమంది మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, స్పీడ్గా ఏంది మరీ చిన్నవి కూడా చెప్తున్నాడని మీరు అనుకోవద్దు. అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్పాలనే ఉద్దేశంతోనే ఇది మనం ఓకే రైట్. ఇప్పుడు మనం వేగంగా అనుకున్నాం, వి వచ్చింది ఎంతమ్మా 12 మీటర్ ఫర్ సెకండ్ రైట్. ఇప్పుడు ఇంకొకటి ఏం కనుక్కోవాలి మనం, డిస్టెన్స్ కనుక్కోవాలి, దూరం. మరి దూరానికి మనం గమనించినట్లయితే చూడండి, దూరానికి మనం గమనించినట్లయితే ఫార్ములా ఉంది కదా, ఎస్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2 AS. ఇందులో ఎస్ అనేది దూరం. మరి దూరం కాబట్టి మనం ప్రధానంగా గమనించినట్లయితే మరి వి స్క్వేర్, వి అంటే ఎంత, ఇక్కడ 12 ఉంది కాబట్టి 12 వోల్ట్ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్, యూ అంటే ఇక్కడ 0 కాబట్టి 0 ఈక్వల్ టు 2 ఇంటూ A, అంటే తెలుసు 0.1. మనం ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా రైట్. 12 స్క్వేర్ అంటే 12 ఇంటూ 12 2 టైమ్స్ 144 వస్తుంది, దట్ ఈక్వల్ టు మరి 0. చూడండి 2 ఇంటూ 0.1 ఏమవుతుందమ్మా, కాబట్టి 0.1 ఇంటూ 2 చేస్తే ఇందాక ఇట్లా చేయొచ్చు అంతే, 0.1 ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే 2 1 2 మరి 200 అంటే 0.2 వస్తుంది, అంటే 0.2 ఇంటూ ఎస్ 2 A అంటే 0.1 ఇంటూ ఎస్. ఇప్పుడు 0.2 ఇంటూ ఎస్ వస్తుందమ్మా. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి దీన్ని మనం ఈజీగా ఎలా మనం క్యాన్సిల్ చేయాలో చూద్దాం. చూడండి 0.2ను మనం గమనించినట్లయితే చూడండి, ఇతరులు తీసుకునిద్దాం బై చూడండి 144 బై మనకేమొస్తుంది 144 బై ఇక్కడ 0.2 ఈక్వల్ టు ఎస్ అమ్మ. ఈ 0.2ను మనం ఏం రాయొచ్చు అంటే 2 బై 10 రాయొచ్చమ్మ. చూడండి 144 బై 2 బై 10 ఈజ్ ఈక్వల్ టు ఎస్, 2 బై 10 దట్ ఈక్వల్ టు 144 ఇంటూ రివర్స్ చేస్తే 10 బై 2 వస్తుంది, 2తో 2 7 జా 2 2 జా దట్ ఈక్వల్ 72 ఇంటూ 10 దట్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 720 మీటర్లు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా 720 మీటర్లు. ఇది డిస్టెన్స్ అమ్మా, చాలా ఈజీ సింపుల్గా రాసేయచ్చు. ఏం చేయలేదమ్మా ఇక్కడ, ఈ 0.2ను మనం ఏం చేసామంటే 2 బై 10 రాసుకున్నాం, 2 బై 10 రాసుకున్నాం. 2 బై 10 అన్నా 0.2 రెండు ఒకటే, 144 అలాగే ఉంది, ఫ్రాక్షన్ చేంజ్ అయితే 10 బై 2 వస్తుంది, 10 బై 2 రెండుతో మనం క్యాన్సిల్ చేస్తే 2 72 2 72 జా 144. ఇంకా 72 ఇంటూ 10 ఉంది కాబట్టి 720 అవుతుంది, 720 మీటర్స్. కాబట్టి డిస్టెన్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసాం. చూడండి చాలా ఈజీగా ఐడెంటిఫై చేశాం. కాబట్టి అదేవిధంగా ఇక్కడ వేగము ఉంది, v ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్ ఫర్ సెకండ్, s ఈజ్ ఈక్వల్ 720 మీటర్ దూరము, ఓకేనా. మనము వేగం కనుక్కున్నాం, ప్రయాణించిన దూరాన్ని కూడా ఇక్కడ మెజర్ చేయడం జరిగింది, ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి మరొక ప్రాబ్లం చూస్తే ఇక్కడ చూడండి, ఒక రైలు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో చూడండి, ఒక గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గంటకు 90 కిలోమీటర్లు అయితే చూడండి, -0.m/s² ఏకరీతి త్వరణాన్ని ఉత్పత్తి చేయడానికి బ్రేకులు వేసింది అది వేయబడ్డాయి. మరి ఈ రైలు నిచ్చల స్థితికి అంటే రెస్ట్ పొజిషన్కి రావడానికి మరి ముందు ఎంత దూరం వెళ్తుందో కనుక్కోండి. చూడండి చాలా సింపుల్, ఇప్పుడు రైలు గంటకు 90 కిలోమీటర్ ఫర్ అవర్తో పోతూ ఉందమ్మా, పోతూ ఉంటే అదేం చేయాలంటే అది మరి 0.5 m/s² త్వరణాన్ని అది పొందాల. అక్కడ ఏమిచ్చాడు -0.5 అంటే అక్కడ మనకు ఏమవుతుందంటే వేగంలో మార్పు అనేది
తగ్గాలి. ఎందుకంటే మైనస్ అనేది రుణత్వరణం. రుణత్వరణం అంటే వేగంలో మార్పు రేటు తగ్గితే రుణత్వరణం, వేగంలో మార్పు రేటు పెరిగితే ధనత్వరణం. ఇక్కడ క్లారిటీగా -0.5 అన్నాడు కాబట్టి ఇక్కడ రుణత్వరణం వేగంలో మార్పు తగ్గించడానికి ఇక్కడ సిద్ధంగా ఉందని. అంటే ఒక రైలు తన వేగంలో మార్పు తగ్గించాలంటే ఖచ్చితంగా అది ఏమేయాలా, బ్రేకులు వేయాలి. అంతే, బ్రేకులు వేసింది. మరి బ్రేకులు వేయబడ్డాయి. ఎందుకు? బ్రేకులు వేసిన తర్వాత -0.5 మీటర్కు వచ్చింది త్వరణం. అయితే బ్రేకులు వేయగానే రైలు ఆగదుగా, బ్రేకులు వేయగానే బస్సు ఆగదు కదా. మరి వేగానే ఎంతో కొంత ముందుకు వెళ్ళి ఆగుతుంది. ఆ ముందుకు వెళ్ళే దూరం ఎంతో ఫైండ్ అవుట్ చేయమని మనకు క్లారిటీగా ఇస్తున్నాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం దూరాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మరి దూరాన్ని కనుక్కోవడానికి మనకు ఫార్ములా గమనించినట్లయితే v²-u² = 2as అనే ఫార్ములాను మనం యూజ్ చేయొచ్చు. రైట్. మరి ఇందులో దీనికి అనుగుణంగా ఇందులో మరి మనకు అకార్డింగ్ టు ద ప్రాబ్లం కొన్ని వాల్యూస్ ఉంటాయి. చూద్దాం. ఒక రైలు గంటకు 90 కిలోమీటర్ పర్ వేగంతో ప్రయాణిస్తుంది. కాబట్టి u ఇన్షియల్ వెలాసిటీ 90 కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు. 90 కిలోమీటర్ పర్ అవర్. మరి 90 కిలోమీటర్ పర్ అవర్ను మనం m/s లోకి చేంజ్ చేయాలి. కాబట్టి 90 ఇంటూ m/s లోకి 5/18. రైట్. 18 1 18 5 90. కాబట్టి 5 5 25 m/s. అంతే కదా. రైట్. ఇది మనకు m/s లోకి వచ్చింది. మరి అదేవిధంగా ఫైనల్ వెలాసిటీ ఏమన్నాడు, బ్రేకులు వేస్తే అది -0.5 రుణత్వరణాన్ని పొందడానికి బ్రేకులు వేయబడ్డాయి. అంటే బ్రేకులు వేసిన తర్వాత ఖచ్చితంగా అది ఆగుతుంది కదా, కొంత సమయానికైనా కొంత దూరం ముందుకైనా వెళ్ళి ఆగిపోతుంది. కాబట్టి ఫైనల్ వెలాసిటీ ఏమవుతుందంటే 0 అవుతుంది. బ్రేకులు వేసిన తర్వాత ఆగిపోతుంది కాబట్టి 0 అవుతుంది. అయితే మనకి ఇక్కడ చూడండి, త్వరణం ఇచ్చాడు a = -0.5 m/s². అదేవిధంగా మరి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇక్కడ మనం దూరం s కనుక్కోవాలి. రైట్. ఓకేనా? జనరల్గా చూడండి సార్, ఎస్కి ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు కదా అని మీరు అంటారు. s = ut + ½ at². ఇది కూడా దూరం కనుక్కునేదే కదా. దీన్ని యూజ్ చేస్తే ఏమవుతుందని, దీన్ని యూజ్ చేస్తే మనకు టీ కావాలి, టైం కావాలి. మరి ఇందులో టైం లేదు, మరి టైం లేదుగా, మరి టైం లేదు కాబట్టి మనకు దూరాన్ని కనుక్కోవడానికి ఇక్కడ ఎస్, ఇది ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. రెండు ఫార్ములాతో దూరం కనుక్కోవచ్చు. కానీ దూరం ఎప్పుడు ఈ ఫార్ములాను ఉపయోగించవచ్చు, టైం ఉంటే ఈ ఫార్ములాను ఉపయోగించవచ్చు. మరి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో టైం ఇవ్వకపోతే దూరాన్ని కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఈ ఫార్ములాను యూజ్ చేయాలి. అందుకోసం ఈ విధంగా మనం ఇట్లా ఫార్ములాను యూజ్ చేస్తాం. అంటే ప్రాబ్లంలో ఇచ్చినటువంటి కాలమ్స్ ఆధారంగా మనం ఇక్కడ ఫార్ములాను సెట్ చేసుకోవాలి. అంతే, ఉన్నది 3 ఫార్ములాస్. ఆ 3 ఫార్ములాస్లో మనము మరి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి కాలమ్స్ ఆధారంగా. సింపుల్. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు v²-u² = 2as అన్నాం. మరి ఇందులో గమనించినట్లయితే v మనకు తెలుసు 0 మైనస్ u అంటే 25 వోల్ట్ స్క్వేర్ దట్ ఈక్వల్ 2 ఇంటూ a అంటే మనకు 0.5 -0.5. అందుకే ముందు పెట్టేశాను మైనస్. మనం ఎస్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే -25 ఇంటూ 25 దట్ ఈక్వల్ -. చూడండి ఇక్కడ రెండు హాఫ్లు ఎంత అవుతుందమ్మా, 0.5 ఇంటూ 1, రెండు హాఫ్లు వచ్చేసి 1 కదా అయ్యేది, అవునా కదా? 0.5 ఇంటూ కావాలంటే 2తో మీరు మల్టిప్లై చేయండి. 2 5 10 2 0 0 1 కాబట్టి 1.01 వస్తుంది ఆన్సర్. అంతే కాబట్టి -1 ఇంటూ s. ఇప్పుడు మనము చూడండి, -25 ఇరవై ఐదు అవుతుంది బై ఈ -1 యువతల పంపిద్దాం. -1 -1 క్యాన్సల్ అయిపోతాయి, ఇక్కడ ఎస్ ఉంటుంది. దేర్ ఫోర్ s = 625 మీటర్స్. కాబట్టి మరి ఇక్కడే క్యాన్సల్ చేయొచ్చు, ఈ మైనస్ ఇక్కడే క్యాన్సల్ చేయొచ్చు. మరి s = 625. కాబట్టి s = 625 మీటర్లు.
ఎస్ ఈజ్ ఈక్వల్ టు 625 మీటర్లు. ఓకేనా? రైట్. కాబట్టి ఈ విధంగా మనకు ఈ యొక్క రైలు మరి చూడండి, గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే అది 0.5 రుణతురణాన్ని పొందడానికి బ్రేకులు వేస్తే మరి అది రైలు నిచ్చల స్థితిని పొందడానికి ఎంత దూరం వెళ్తుందంటే 625 మీటర్ల దూరం వెళ్ళి ఆ రైలు ఆగిపోతుంది. చాలా చాలా సింపుల్, చాలా సింపుల్ అమ్మ. ఓకేనా? రైట్. కాబట్టి ఈ విధంగా మనము మరి ఈ ఫార్ములాను ఎంచుకునేటప్పుడు చెప్పాను కదా, ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి కాలమ్స్ ఆధారంగా మనం ఫార్ములాను ఎంచుకుంటాం. చాలా చాలా ఈజీ. ఓకేనా? రైట్.